పవన్ కళ్యాణ్ తిడితే జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇస్తాడన్న భ్రమలో వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారని ఆ జాబితాలో కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా చేరిపోయారని జనసేన కావలి ఇన్ఛార్జి సుధాకర్ తెలిపారు. కావలిలోని జనసేన కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది. జనసేన నాయకులు సుధాకర్ పొబ్బసాయి రిషి శ్రీనాథులు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకున్నట్లు అరిగిపోయిన రికార్డులా ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే దొంగ ఓట్లతో గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. అధికారులు గుర్తించిన దొంగ ఓట్లు ఎమ్మెల్యే వద్దకు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఆయన టెలికాన్ఫరెన్స్ ఆడియోలో నిజస్వరూపం బయటపడిందన్నారు. మంత్రుల బాధ్యతను చిరంజీవి గుర్తు చేశారన్నారు. కానీ జగన్ కాపు పాలేర్లు ఐదుగురు నోటుకొచ్చినట్లు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు పనిచేస్తున్న శాఖలను వదిలి సినిమా రివ్యూలు ఇస్తున్నట్లు మండిపడ్డారు. చివరకు పార్లమెంటులోనూ సినిమా రెమ్యునేషన్ పై మాట్లాడడం సిగ్గుచేటన్నారు. మా ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మీరు మొన్న కూడా పవన్ కళ్యాణ్ మీద ఈ మధ్య అవాకులు చివాకులు రెగ్యులర్ గా వెళ్తా ఉన్నారు. ముఖ్యంగా ప్యాకేజీ తీసుకున్నారని ఎప్పుడైతే అయిపోయిన రికార్డు లాగా అందరు మినిస్టర్లు అయిపోయింది. ఎవరెవరికైతే ఎమ్మెల్యే టికెట్ లేరనుకున్నారో వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ ని మీద పడి ఏడుస్తూ మీ జగన్ ని ప్రసన్నం చేసుకునే విధంగా మొదలుపెట్టిన లిస్ట్ లో మీరు కూడా కొత్తగా జాయిన్ అవుతారు. కావాలి ప్రజలకి అనుమానం వస్తుంది, మీకు టికెట్ ఇవ్వరని చెప్పారేమో. పవన్ కళ్యాణ్ తిడితే జగన్ గారు అభినందించి మీకు టికెట్ ఇస్తారన్న ఉద్దేశంతో ఈ మధ్య గత కొత్త రోజులుగా మీరు పవన్ కళ్యాణ్ గారి మీద పడుతున్నారు. అది మీకు మంచిది కాదు, మీరు గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ అభిమానించే అభిమానులు మీ చుట్టూ చాలా మంది ఉన్నారు. మీకు తెలియని విషయం ఏంటంటే మీ దగ్గర మీ చుట్టూ తిరిగే వాళ్లే కొంతమంది జనసేన కార్యకర్తల మెంబర్షిప్లు కూడా తీసుకుని ఉన్నారు. మీ వెనకే మీరేదో అనుకుంటున్నారు, కానీ మీరు ఈసారి గెలవడం చాలా కల్లా. దానికి మీరు లేనిపోని కృతంత్రాలు చేసుకుంటూ ముఖ్యంగా మీ వీడియో ఆడియో రిలీజ్ అయింది. ఆడియోలో మీరు చాలా స్వచ్ఛంగా స్పష్టంగా ఇప్పుడు మీరు దాన్ని ఖండించడానికి లేని విధంగా సోషల్ మీడియాలో బాగా హల్చల్ అవుతోంది. ఎక్కడ చూసినా కావలి ఎమ్మెల్యే చేసే దొంగ ఓట్లు వేయించుకుంటున్నారనేసి 6000 దొంగ ఓట్లు ఉన్నాయని మీకు అఫీషియల్ గా ఎలా తెలిసింది? అది ప్రభుత్వానికి తెలియాల్సిన విషయం. మీ జోలికి ఎలా వచ్చింది, మీ దృష్టికి ఎలా వచ్చింది? మాకు దొంగ ఓట్లు 6000 ఉన్నాయి. 6000 ఎలాగైనా మన కార్యకర్తలు మన బిఎల్ఓలతో పాటు కలిసి మన బిఎల్ఏలు వెళ్లి ప్రతి వాడవాడ ప్రతి ఇంటికి వెళ్లి అక్కడ వేరే ఊర్లో ఉన్న వాళ్ళు మనోళ్ళైతే అట్టి పెట్టండి, వేరే వాళ్ళైతే తీసేయండి. నేను కొంత లిస్ట్ ఇస్తాను, ఆ లిస్ట్ లో నుంచి కూడా జనాల్ని ఆ లిస్ట్ ప్రకారం ఉన్నవాళ్ళందరినీ కూడా తొలగించేసే విధంగా మీరు చూడండి అనేసి మీరు పబ్లిక్ గా దొంగ ఓటర్లను ప్రోత్సహించేసి దొంగ ఓట్లు వేసుకుంటారు. ధైర్యం ఉంటే మీరు 2 సార్లు గెలిచారు కదా, 3వ సారి హ్యాట్రిక్ కొట్టండి. కావలిలో మీరేం చేసింది ఏం లేదు. ఈ దొంగతనంగా దొంగ ఓట్లు మీరు వేపించుకునేసి దొంగతనంగా గెలిచి ఇంకా దాచుకోవాలనుకునే విధంగా మీరు ముందుకెళ్తుంటే కావలి ప్రజలు ఏమనుకుంటారండి? ఎంత దారుణం అంటే సినిమాల విషయం వస్తే వాళ్ళ మంత్రులకు సంబంధించిన ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టని మంత్రులు చిరంజీవి మీద అవాకులు చివాకులు పెడుతున్నారు. ప్రతి ఒక్కరూ పొడాలి నాని ఆయనకు పని పాట లేదు, పకోడా అంట ఆడి పకోడాలను పానులు తినడం తప్ప వేరే పని తెలీదు. తర్వాత పేరుని నాని ఆడు ఎట్టాకు ఎమ్మెల్యే టికెట్ రాదు, కాకపోతే కనీసం నామినేటెడ్ పోస్ట్ ఇస్తాడనుకుంటాడో ఏమో తెలీదు. ఆయన కుక్క మరుగుతా ఉంటాడు బయటకు వచ్చి, బొత్స సత్యనారాయణ మొన్నదా కామంగా ఉన్నాడు, ఆయనకు కూడా కోటింగ్ పడినట్టుంది. సజ్జల నుంచి ప్రతి కాపుకి నాకు తెలిసి ప్రెషర్ వచ్చినట్టుందండి. కాపుల నుంచే ఇందులో ఒక 4 కాపులు బయటకు వచ్చి మొరగటం మొదలు పెడుతున్నారు. ఈ టెన్షన్ తట్టుకోలేక కామకున్న బొత్స కూడా ఆఖరికి బొచ్చు నోరు వేసుకుని బయటపడ్డాడు. తర్వాత ఈ అమర్నాథ్ ఎట్టకు తెలిసిందే కోడిగుడ్లమ్మ కోసం అమర్నాథ్ వచ్చి ఏం అవుతాడు వాడికి అర్థం కాదు. చేయాల్సిన పనులు ఏ మినిస్టర్లు చేయరు. కాబట్టి ముఖ్యంగా తెలుపుకునేది ఏంటంటే ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయండి. ముఖ్యంగా మన చిరంజీవి గారి గురించి అంచనా వ్యాఖ్యలు చేసినటువంటి వైసీపీ నాయకుల గురించి మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి నేర్పించమని చిరంజీవి గారిని వీళ్ళు ఆశిస్తేనో వీరు చెప్తేనో చెప్పేంత స్థితిలో వాళ్ళు ఎవరూ లేరు. ముఖ్యంగా ఏ ఏ మంత్రులు ఏ ఏ శాఖలు ఏ విధంగా పనిచేయాలో ముందు వారు నేర్చుకోవాలి. పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్స్ అనుభవం ఉన్న వ్యక్తులు వాళ్ళ దగ్గర ఉన్నప్పటికీ ఏ ఏ శాఖలో వాళ్ళ మంత్రులుగా ఉన్న వాటి గురించి అన్ని మర్చిపోయి ఎంతసేపు సినిమాల మీద రివ్యూస్ ఇవ్వడం ఇలాంటి పరిస్థితులు అన్ని ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ఎటువంటి ప్రభుత్వంలో మనం ఉన్నాము, ఎటువంటి రాజకీయ నాయకులు మనల్ని పరిపాలిస్తున్నారు, ఏ అధికారం దృష్టిలో మనం అసలు రాష్ట్ర ప్రభుత్వం చురుకునైపోతుంది. పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆ శాఖ మంత్రులు వాళ్ళ రాష్ట్రాన్ని ఎంత బాగా అభివృద్ధి చేస్తున్నారు. పోలవరం కట్టేటువంటి విషయం గురించి, వీటి గురించి ప్రభుత్వం చేయాల్సినటువంటి పనుల గురించి చేయకుండా మీరు సినిమా మీద పట్టడం ఎందుకు? సినిమా అనేది ఒక వ్యవస్థ, చిన్న వ్యవస్థ, దాని మీద బ్రహ్మాస్త్రం ఎందుకు? పిచ్చట్ మీద బ్రహ్మాస్త్రం లాగా ప్రయోగించాల్సిన అవసరం లేదు. మీ శాఖల మీద
మీరు దృష్టి పెట్టాలని చిరంజీవి గారు మాట్లాడితే ఈరోజు చిరంజీవి గారి మీద నోటికొచ్చినట్టు మాట్లాడడం దానికి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నటువంటి ఐదు పాలేరు పాలేరు గారు ఒక ఐదు మంది ఉన్నారు ఈ ఐదు మంది పాలేరులు నోరేసుకొని ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద పడిపోతారు ఈరోజు చిరంజీవి శ్రద్ధాంజలి ప్రేమ ఆప్యాయతలను పంచి కుటుంబాభివృద్ధికి అహర్నిశలు శ్రమించి ఎల్లప్పుడూ మా శ్రేయస్సును కోరుకున్న మా అత్తగారు మన్నవ విజయ కుమారి గారి అకాల మరణానికి చింతిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మీ అల్లుడు కూతురు మంచాల ప్రసాద నాయుడు మంచాల మల్లిక